హాయ్ హలో వెల్కమ్ టు బలివాడ వారి హరివిల్లు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా నీటి దీపాలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ దీపాలు రంగురంగులతో మన ఇంటికి ఒక కొత్త కళను తీసుకొస్తాయి. ఈ నీటి దీపాలు చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే గాజు గ్లాసు లేదా గ్లాస్ బౌల్ లేదా చిన్న గాజు సీసాలతోనైనా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గాజు సీసా లేదా గాజు గ్లాసు లేదా గ్లాస్ బౌల్ తీసుకుని అందులో 80% వాటర్తో నింపాలి. ఇందులో ఫుడ్ కలర్ ఉంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్, లేకపోతే పసుపు లేదా కుంకుమను కూడా వేసుకోవచ్చు. ఇందులో మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పెబుల్స్ కానీ, పువ్వుల రెక్కలు కానీ, వాడకుండా పడేసిన పూసలు కానీ లేదా పాత గిఫ్ట్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని మీద 3 to 4 spoons ఆయిల్ని ఒక లేయర్లా వేయాలి. ఆయిల్ వాటర్పై తేలడం వల్ల దీపం వెలుగుతుంది. తర్వాత మనం తీసుకున్న గ్లాస్ లేదా బౌల్ సైజ్ బట్టి ఒక థిక్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ తీసుకుని అందులో మధ్యకు చిన్న హోల్ పెట్టి దీపపు వత్తిని నూనెలో నానబెట్టి ఇలా సెట్ చేసుకోవాలి. మనకు ఇష్టమైతే వాటర్లో ఏదైనా పర్ఫ్యూమ్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ వేసుకోవచ్చు. దీనివలన మన దీపాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా మన క్రియేటివిటీని బట్టి మనం ఈ దీపాలతో మన ఇంటిని అలంకరించుకోవచ్చు. చూసారుగా మన ఈ నీటి దీపాలు ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా ఈ దీపావళిని నీటి దీపాలతో డెకరేట్ చేసి మీ ఇంటికి ఒక కొత్త అందాన్ని తీసుకురండి. ఈ నీటి దీపాలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.